యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డికి గిరిజనులు వారి గిరిజన నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి జిల్లాలలో మునిగోడు నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని, వారి కోరిక మేరకు సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో భవన నిర్మాణం కొరకు సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఒక ఎకరం భూమి 1 కోటి రూపాయలు మంజూరు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. భారతదేశం మొత్తంలో తెలంగాణలో మాత్రమే సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎల్మేట్ సందీప్ రెడ్డి గారు, పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ పూర్వ నర్సయ్య గౌడ్ గారు, మాజీ శాసనసభ్యులు మిత్రులు పూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ అందరికీ నా నమస్కారాలు. ముందుగా సేవ జయంతి సందర్భంగా మీకు కోరుకున్నాను. ఎందుకు చేసుకుంటున్నాం? చనిపోయింది 283 సంవత్సరాలకు పుట్టింది ఆయన. 200 సంవత్సరాల క్రితం, 283 సంవత్సరాల క్రితం పుట్టిన ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే చాలామంది పుట్టుతారు, చచ్చిపోతారు ప్రజలు. ఈ భూమి మీద ఇప్పటికీ 100 వేల కోట్ల మంది పుట్టి చచ్చిపోయారు, 100 కోట్ల మంది. కానీ అందులో కొంతమందిని గుర్తుంచుకుంటాం. ఎందుకు అనంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కొరకు కాకుండా వాళ్ళ జీవితాన్ని ఇతరుల కొరకు వినియోగించిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఆ సమాజానికి వెలుగునిచ్చిన వాళ్ళు, ఆ సమాజ నిర్మాణం కొరకు వాళ్ళ జీవితాన్ని పనిగా పెట్టిన వాళ్ళు, అటువంటి మహానుభావుల్ని మనం గుర్తించుకుంటాం. భారతదేశం గర్వించదగ్గ బిడ్డలలో